ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్న వారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఈరోజు మనం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ హస్తకళల మేళా దగ్గరికి వెళ్తున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. దీనికి ఆపోజిట్లోనే పార్కింగ్ ఉంటుంది. బైక్ పార్కింగ్ వచ్చేసి 10 రూపీస్ అండ్ కార్ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్. ఇది లోపలికి వెళ్ళడానికి దారి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తుంటే మనం ఏదో అడవిలో నుంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ మేళాను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇది కేవలం 5 రోజులు మాత్రమే. నిన్న అంటే నవంబర్ 29న మన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ప్రారంభించారు. ఈ సంవత్సరం దేశంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే స్టాళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ మేళాను ఏర్పాటు చేశారు. ఈ మేళా నవంబర్ 3 వరకు ఉంటుంది, అంటే ఇంకా 3 రోజులు మాత్రమే. ఫ్రెండ్స్, మీకు సండే ఆల్రెడీ ఏమన్నా ప్లాన్స్ ఉంటే ఆ ప్లాన్స్తో ప్రొసీడ్ అయిపోండి. లేదు మీరు ఫ్రీగా ఉన్నారంటే కనుక డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు మహిళలు తయారు చేసిన డిఫరెంట్ ఐటమ్స్ని మనం చూడవచ్చు.
సో అది ఫ్రెండ్స్, రాజేంద్ర నగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ హస్తకళల మేళా గురించిన విశేషాలు. మరో వీడియోలో ఇంకో ప్లేస్తో కలుసుకుందాని. అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్ బద్రి. ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల మీరు నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా ఉంటారు.